హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోని మన పాత డ్రెస్సులు ఉంటాయి కదా, పాత డ్రెస్సులు బాగా టైట్ అయిపోతే దాన్ని లూజ్ చేసుకోవడానికి సైడ్ మార్జిన్స్ లేవు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రెడీమేడ్ బ్లౌజ్, రెడీమేడ్ డ్రెస్సెస్ తీసుకున్నాం. రెడీమేడ్ డ్రెస్సెస్ మనం కాస్ట్లీ కొనుక్కుంటాం, ఎక్కువ డబ్బులు పెట్టుకుంటాము. అవి టైట్ అయిపోతే వాటికి మార్జిన్ ఉండదు, లూజ్ చేసుకోవడానికి మార్జిన్ ఉండదు. సో దాన్ని పారేయలేము. అటువంటి వాటిని ఎలా రిపేర్ చేసుకోవాలి, లూజెస్ ఎలా పెంచుకోవచ్చు అనేసి నాకు ఒక ఆమె కంటిన్యూగా కామెంట్స్లోని అడగడం జరుగుతుంది. సో వాటికి సైడ్ పీసెస్ అతికి మనం లూజ్ చేసుకోవచ్చు అని నేను సలహా అయితే చెప్పాను. కానీ అది ఎలా చేస్తే బాగుంటుంది సార్, ఒకసారి నాకు అది వివరంగా చెప్పండి అన్నారు. చెప్పేదానికన్నా చెబితే అర్థం కావటం లేదు కాబట్టి ఒక వీడియో రూపంలో చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాను. దీంట్లో ఒకటి డ్రెస్ తాలూకా మార్కింగ్ చూపిస్తాను, ప్లస్ అదే డ్రెస్ ని లూజ్ కావాలంటే ఎలా చేసుకోవాలి అది కూడా చూపిస్తాను. రఫ్ గా దీని మెజర్మెంట్స్ వచ్చేసరికి 42 లెంగ్త్. మనకి షోల్డర్ తో పని లేదు కాబట్టి షోల్డర్ తీయట్లేదు. చెస్ట్ వచ్చేసరికి 36 అండ్ వేస్ట్ వచ్చేసరికి 32, సీట్ వచ్చేసరికి 38. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ లోని మనం ఒక డ్రెస్ రెడీమేడ్ డ్రెస్ కొనుక్కున్నాం, 36 రెడీమేడ్ డ్రెస్ కొనుక్కున్నాం. కానీ ఫ్యూచర్ లో ఏమైందంటే ఒక 2 ఇయర్స్ తర్వాత, లేకపోతే 1 ఇయర్ తర్వాత, ఒక 6 మంత్స్ తర్వాత అది టైట్ అయిపోయింది. లోపల మార్జిన్ లేదు. మనం టైలర్ మేడ్ అయితే లోపల మార్జిన్ ఇస్తాము, అదే రెడీమేడ్ అయితే మార్జిన్ ఉండదు. సో అటువంటిప్పుడు ఏం చేసుకోవాలి, ఫస్ట్ మనం ఈ 36 కి సంబంధించి మార్కింగ్ చేద్దాం. 42 లెంగ్త్ కాబట్టి దానికి హాఫ్ ఇంచ్ కలిపి 42½. ఇక్కడ మీకు సెంటీమీటర్స్ లో నేను చూపిస్తున్నాను, ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి సెంటీమీటర్స్ లో చూపిస్తున్నాను. అలాగే 36 వచ్చేసరికి దీనికి 6వ భాగం, 6 వార్లు 36, 6 ఇంచెస్ కి డౌన్ తీసుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ 8 ఇంచీలు డౌన్ కి వేస్ట్ మార్క్, 6+8 = 14 ఇంచీలకి ఒక మార్క్, 14 ఇంచెస్ కి. ఈ 14+ మళ్ళీ 8 లేదా 8½ వరకు కూడా తీసుకోవచ్చు, 8½ మార్క్ చేద్దాం. సో లెంగ్త్ తీసుకున్నాం, తర్వాత ఆర్మ్ డౌన్ తీసుకున్నాం, తర్వాత వేస్ట్ డౌన్ తీసుకున్నాం, తర్వాత హిప్ డౌన్ తీసుకున్నాం. ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ కూడా సేమ్ 6 ఇంచెసే తీసుకుంటాం. దీనికి 6వ భాగమే, దీంట్లో సగం నెక్ 3 ఇంచెస్, 3 ఇంచెస్ నెక్ పెట్టేసుకుందాం. ఇక్కడ వచ్చేసరికి షోల్డర్ కన్నా ఒక 1/2 ఇంచ్ యాడ్ చేయాలి కాబట్టి 6½. ఇక్కడ నడుము చెస్ట్ లూజ్ వచ్చేసి 36, దానికి 1 ఇంచ్ కలిపితే సరిపోతుంది. ఫోర్త్ పార్ట్కి 1 ఇంచ్ కలిపితే సరిపోతుంది 10 ఇంచెస్. అలాగే వేస్ట్ 8 ఇంచెస్ ఫోర్త్ పార్ట్, దానికి 1/2 ఇంచ్ కలిపితే సరిపోతుంది. అలాగే సీట్ మార్క్ వచ్చేసరికి 38, దానికి ఫోర్త్ పార్ట్ వచ్చేసరికి 9½ వచ్చింది, దానికి 1/2 ఇంచ్ కలిపితే సరిపోతుంది 10 ఇంచెస్. నెక్స్ట్ ఇక్కడ మనం ఎంతైతే వచ్చిందో ఈ 10కి 1½ కలుపుకుంటే సరిపోతుంది 11½. మీకు రఫ్ గా మార్కింగ్ చూపిస్తున్నానండి, మెజర్మెంట్స్ మీకు అర్థమవుతాయని. సో ఇది మనకి ఫ్రంట్ గాని బ్యాక్ గాని. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, కటింగ్ చేసి చూపిస్తాను మీకు, కటింగ్ చేసి చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. మామూలు మనం టైలర్ మేడ్ అయితే దీనికి మార్జిన్ ఎక్కువ ఉంటుంది, కానీ మీకు రెడీమేడ్ వచ్చేసరికి ఒక 1 ఇంచ్ కంటే ఎక్కువ మార్జిన్ ఉండదు. ఇది 36 ఒరిజినల్, దీన్ని తీసేది. ఇప్పుడు హ్యాండ్ కూడా తీస్తాను నేను.
హ్యాండ్స్ 3/4 గట్టా ఉంటే నో ప్రాబ్లం, సైడ్ జాయింట్ పెట్టేసుకోవచ్చు. ఒకవేళ షార్ట్ హ్యాండ్స్ వచ్చాయి అనుకో, రెడీమేడ్ మీకు బ్యాగ్స్ షార్ట్ హ్యాండ్స్ వస్తాయి, అంటే 3 ఇంచెస్ కన్నా హ్యాండ్ ఎక్కువ ఉండదు. సో అటువంటి అప్పుడప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు 3 ఇంచెస్ దీనికి తీద్దాం. 3 అంటే 3.5. ఇంకా దీనికి ఎగ్జాక్ట్ కొలతలు ఏమి ఉండవు కాబట్టి డైరెక్ట్ గా తీసేసుకోవడమే. మనకి ఆర్మ్స్ వచ్చేసరికి 36కి 8 8.5 వరకు ఉంటుంది. ఇది ఫ్రంట్, ఇది హ్యాండ్. ఇప్పుడు మనం కటింగ్ అయిపోయింది అంటే కటింగ్ ఇచ్చేసుకునే విధానం ఇది మీకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు పాత డ్రెస్ మనకి ఇదే సైజ్ 36 సైజ్ వచ్చేసింది, వస్తే దాన్ని లూజ్ చేయాలి. లూజ్ చేయాలంటే ఇక్కడ మార్జిన్ లేదు, లేకపోతే మనం ఏం చేయాలి. దీన్ని రెండు విధాలుగా చేసుకోవచ్చు అండి. ఒకటి డైరెక్ట్ గా ఇక్కడ నుంచి ఏదైతే షోల్డర్ మార్క్ వేసామో ఆ షోల్డర్ మార్క్ దగ్గర నుంచి కింద వరకు, అంటే ఇక్కడ మన 6 ఇంచెస్ మార్క్ ఉంది కదా, అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మొత్తం డ్రెస్ అంతా ఓపెన్ చేసేయాలి, ఏ పార్ట్ ఆ పార్ట్ ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా చేయగలరు, అది ఓపెన్ చేయకుండా మీరు చేయలేరు. డ్రెస్ అంతా ఓపెన్ చేసేసి అప్పుడు మళ్ళీ రీఫిట్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ 6 ఇంచెస్ వచ్చింది కాబట్టి అదే 6 ఇంచెస్ ఇక్కడ కూడా పెట్టుకొని ఈ ప్యానెల్ ని కట్ చేసి పక్కకు జరిపేసేయాలి. ఈ ప్యానెల్ ని పక్కకు కట్ చేసి పక్కకు జరిపేసి, ఇది ఒకవేళ మీకు లైట్ కలర్ డ్రెస్ అనుకోండి, డార్క్ కలర్ ఆపోజిట్ కలర్ ది పీస్ తెచ్చుకోండి, వేరే పీస్ తెచ్చుకొని ఆ పీస్ని దాదాపు ఒక 6 అంగుళాలు, ఇప్పుడు ఎంతైతే మనం ఇక్కడ కట్ చేసామో అదే 6 అంగుళాల పీస్ ని మళ్ళీ ఇక్కడ జాయింట్ చేయాలి. ఓకే, ఇక్కడ జాయింట్ చేసి దాన్ని పక్కకు వెళ్తుంది. పక్కకు వెళ్లిన తర్వాత మళ్ళీ ఇది ఏదైతే మనం ఈ ప్యానెల్ ని కట్ చేసేసి వేరు చేసేసామో ఆ ప్యానెల్ మళ్ళీ జోడించేసేయాలి. జోడిస్తే ఈ సెంటర్ లో మీకు మీరు వేసుకున్న పీస్ అనేది వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది, షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు ఆ ప్యానెల్ వస్తుంది. అప్పుడు జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ ఆర్మ్ రౌండ్ తీసుకోండి, లూజింగ్ మార్కులు వేసుకోండి. అప్పుడు మీకు ఎంత అవసరం, సపోజ్ 36 చెస్ట్ తోటి మీరు కొనుక్కున్న డ్రెస్ 40-42 అయిపోయినా సరే ఈ లెంగ్త్ అనేది సరిపోతుంది. 42 వరకు అయితే ఎంత వస్తుంది మనకి, ఇది ఇక్కడ 6 ఇంచులు కట్ చేసేసాం, మళ్ళీ 6 ఇంచులు పీసు యాడ్ చేసాం, 6 6 12 12 అంటే ఈ 12 నుంచి 1 ఇంచి పోతుంది. ఓకే, 1 ఇంచి పోతే మీకు ఎంత వస్తుంది, 12 అంటే 11 ఇంచులు రెడీ వస్తుంది. ఇవ్వండి 11 ఇంచులు రెడీ ఇలా వస్తుంది. ఆ ఒక్క పీస్ తోటి మీరు ఆపోజిట్ కలర్ పీస్ వేసి డైరెక్ట్ గా కుట్టేసుకోవచ్చు, లేదు మళ్ళీ ఈ ప్యానెల్ వేసుకోవాలి అనుకుంటే మళ్ళీ జాయింట్ చేస్తే అది 1 ఇంచి మళ్ళీ లోపలికి వస్తుంది ఖర్చులు పోతే. అప్పుడు మీకు ఈ ఈ సైడ్ ప్యానెల్ అనేది ఈ సైడ్ కనిపిస్తుంది, అప్పుడు గేర్ కూడా తగ్గదు, ఇది కూడా తగ్గదు. ఇది ఒక పద్ధతి. అలాగే హ్యాండ్స్కి ఏం చేస్తాం, హ్యాండ్స్ కూడానా కిందకి జాయింట్ పెట్టుకోండి. కిందకి జాయింట్ పెట్టి దానికి చిన్న వీకట్ లాంటిది, ఇలాంటి వీకట్ లాంటిది పెట్టుకుని కిందకి లెంగ్త్ మనకి ఎంత కావాలో లెంగ్త్ చేసుకోవచ్చు. అలాగే సైడ్ ఇక్కడ జాయింట్ పెట్టుకోవచ్చు. ఓకే, సైడ్ ఎలా పెట్టాలి అది కూడానా, ఇది ఒక 6 ఇంచులు వెడల్పు చూసుకుని ఇక్కడ నుంచి ఇది జాయింట్ ఎక్స్ట్రాక్షన్ చేసుకుంటే మీరు అనుకున్నట్టు సెంటర్ ప్యానెల్స్ లోని అవి వస్తాయి. ఇది ఒక పద్ధతి. లేదు మనకి చిన్న జాయింట్ అయితే సరిపోతుంది, ఇలాగ అవసరం లేదు చిన్న జాయింట్ అయితే సరిపోతుంది అనుకుంటే, కరెక్ట్ గా దీనికి సెంటర్ కి షోల్డర్ సెంటర్ కి కట్ చేయండి. సేమ్ ప్రాసెస్ ఇప్పుడు మేము ఏదైతే చెప్పానో షోల్డర్ సెంటర్కే కట్ చేసేసి, షోల్డర్ సెంటర్ కట్ చేసి మీకు ఎంత లూజ్ కావాలి ఒక అంచనా పెట్టుకోండి. అంటే మనకి ఇది 9 ఇంచులు 10 ఇంచులు రెడీ ఉంది, 36ది 10 ఇంచులు రెడీ ఉందనుకోండి, మీకు ఒక 13 ఇంచులు కావాలి, అంటే ఒక 3 ఇంచులు ఎక్సెస్ పెరగాలి మీకు, 3 ఇంచులు లూజ్ పెరగాలి అనుకున్నప్పుడు ఇక్కడ మీరు 4.5 పీస్ని కలపాలి. 1.5 ఖర్చులు పోతుంది, ఎంత కలపాలి, 4.5 4.5. ఈ 4.5 ప్యానెల్ని స్ట్రైట్ గా కట్ చేసుకుని ఆ ప్యానెల్ ని సెంటర్లో అతకండి. ఈ సెంటర్ మీరు కట్ చేసేసారు కదా, వేరు చేసేసారు, రెండు వేరు చేసేసారు, వేరు చేసేసి ఈ సెంటర్లో అతకండి.
ఈ సెంటర్లో అతికితే మీకు 3 ఇంచీలు ఇది పక్కకు జరుగుతుంది. పక్కకు జరిగితే మళ్ళీ మీకు కావాల్సిన సైజ్ పెట్టుకొని కుట్టేసుకోండి. ఇది సెంటర్లోనే ఆ బార్డర్ అనేది సెంటర్లోనే డిజైన్ లాగా ఉంటుంది. ఇది వేసిన తర్వాత దీనిపైన పైపింగ్ చేసుకోవచ్చు దీనిపైన, లేదు ఈ జాయింట్కి మన ఎంబ్రాయిడింగ్ మిషన్ ఒకటి ఉంటే గనక ఇలాంటి డిజైన్ ఏదైనా ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ అనేవి ఆ జాయింట్ కనబడకుండా రెండు పక్కల ఇట్లా పెట్టుకోండి. సపోజ్ ఇదే జాయింట్ అనుకుందాం మనం, ఇలా డిజైన్ వేయండి. అలాగే హ్యాండ్స్ కూడా సేమ్, మీకు ఎంత లెంగ్త్ కావాలో ఒకవేళ 3/4 కావాలి, దీని ఉంచేసి దీని కిందని లెంగ్త్ పెంచేసుకోండి. పెంచేసుకుని దానికి స్లిట్ ఏదైనా పెట్టుకోండి, సెంటర్లో ఓపెన్ ఇక్కడ స్లిట్ ఏదైనా పెడితే డిజైన్ లాగా ఉంటుంది, లేదా హోల్ లాంటిది ఏదైనా పెట్టుకోండి. మీ క్రియేటివిటీ, జాయింట్ అయితే ఇలా చేసుకోవచ్చు, లేదు ఈ సెంటర్ అక్కర్లేదు, సెంటర్ ప్యానల్కి అక్కర్లేదు, కేవలం నాకు లూజ్ పెరిగితే చాలు సేమ్ కలర్ వేసుకుంటాను అని అనుకున్నారనుకోండి, అప్పుడు ఏం చెయ్యాలి, కరెక్ట్గా ఈ నడుము మార్క్ ఎంత అయితే ఉందో, నడుము దగ్గర ఖర్చు ఎంత అయితే ఉందో, ఇక్కడ మీకు ఎంత ఉంది ఖర్చుతో కలిపి 9.5 ఉందనుకోండి, ఈ 9.5కి స్ట్రైట్ గా మార్క్ చేసుకోండి. ఈ 9.5కి ఇలా స్ట్రైట్ గా మార్క్ చేయండి. ఓకే, స్ట్రైట్ గా మార్క్ చేసి దీన్ని కట్ చేసేయండి. ఇది సేమ్ కలర్ వేసుకుంటాను అనుకున్నప్పుడు, లేదు ఆపోజిట్ కలర్ అనుకునేటప్పుడు సెంటర్ లోంచి వేసుకుంటే బాగొస్తుంది. రైట్, మనకి ఈ గేర్కి ఎక్స్ట్రా ఉన్న పీసు ఈ ఎక్స్ట్రా తీసేసాం. ఈ తీసేసిన పీస్కి మళ్ళీ ఇక్కడ జాయింట్ పెట్టండి. మీకు ఎంత లూజ్ కావాలంటే అంత లూజు ఇప్పుడు వస్తుంది సేమ్ కలర్ అయితే. ఈ కార్నర్ లో పెట్టడం వల్ల మీకు ఈ ఘేరా దగ్గర ఏదైతే సైడ్ ఘేరా దగ్గర ఉందో అక్కడ మీకు ఒక ప్యానెల్ లాగా మాత్రమే కనిపిస్తుంది. దీని మీద కూడా లేస్ వేసుకోవచ్చు, పైపింగ్ చేసుకోవచ్చు ఆపోజిట్ కలర్ తోటి, బానే ఉంటుంది. దీనికి ఒక 1 ఇంచ్ ఇలా పైకి పెట్టుకొని ఖర్చు కోసం 1 ఇంచ్ ఇలా పైకి పెట్టండి. ఇలా పైకి పెట్టుకొని సేమ్ మళ్ళీ డ్రెస్ మార్కింగ్ అంతా చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎంత లూజు కావాలి, ఇప్పుడు చెస్ట్ లూజు జంక్ డౌన్ బట్టి చూసుకోండి. మరి షోల్డర్ పెరగదు, మొదట చేసిన పద్ధతిలో షోల్డర్ కూడా పెరుగుతుంది, కానీ ఈ విధానంలో షోల్డర్ మరి పెరగదు, కేవలం లూజు మాత్రమే పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ సెంటర్ ప్యానెల్లో ఇలాగ జాయింట్ పెట్టుకుంటే మీకు బాడీ ఎంత పెరిగినా ఆ పెరిగిన దాని ప్రకారం షోల్డర్ కూడా పెరుగుతుంది, లూజ్ పెరుగుతుంది, కిందన ఘేరా పెరుగుతుంది. కావలసినట్టు అలా చేసుకోవచ్చు, లేదు నాకు షోల్డర్ పెరగకపోయినా పర్వాలేదు కేవలం లూజ్ పెరిగితే చాలు అనుకుంటే ఈ సైడ్ జాయింట్ పెట్టుకోండి. పెట్టుకొని ఇప్పుడు మీకు 40 కావాలనుకోండి, 1/2 ఇంచ్ దించుకుంటారు మళ్ళీ చంక డౌన్. సైజ్ పెరిగింది కదా, చంక కూడా ఫ్రీనెస్ కావాలి కాబట్టి 1/2 ఇంచ్ పెంచుకోండి. ఇది ఒక పెరుగుతుంది, ఇది పెరుగుతుంది. ఇప్పుడు మీకు లూజ్ ఇక్కడ 8 ఇంచీలు కావాలంటే 8 ఇంచీలు, ఎగ్జాంపుల్ 13 ఇంచీలు కావాలి, 13 ఇంచీలకు మార్క్ వేసుకోండి. నడుము దగ్గర 10 ఇంచీలకు కావాలి, 11 ఇంచీలకు కావాలి, మీకు ఎంత కావాలన్నా అంత లూజ్ వస్తుంది. అలాగే హిప్ దగ్గర కూడా మీకు ఎంత 12 ఇంచీలు కావాలి, లేదా 13 పైన పెట్టినట్టు 13 కావాలి. ఈ 13 ప్లస్ ఇది 1.5 ఇంచ్, 14.5 ఇక్కడ ఘేరా లూజ్ కావాలి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇలా ఘేరా పెంచుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చంక డౌన్ కొంచెం ఫ్రీనెస్ కిందకి డౌన్ చేసి కట్ చేసుకుంటే అక్కడ ముడత రాకుండా ఉంటుంది, లూజ్ అనేది పెంచుకోవచ్చు. ఇదే దీంట్లో మీకు అంబ్రెల్లా కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మామూలు స్ట్రైట్ కట్టు లేదా సైడ్ ఓపెన్ సైడ్ స్లిట్స్ ఉన్న డ్రెస్ ని అంబ్రెల్లా చేయాలనుకున్నారు, దానికి కూడా సేమ్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. మీకు ఇలాగ అంబ్రెల్లా పెంచేసుకోండి, ఈ సైడ్ కల్లి రౌండ్ తీసుకోండి, అప్పుడు మీకు అంబ్రెల్లా లూజ్ పెరుగుతుంది. అంటే డిఫరెంట్ టైప్, రొటీన్ గా ఒకే డ్రెస్ ని ఒకేలాగా వేసుకోకుండా దాన్ని ఓపెన్ చేసేసి మళ్ళీ ఈ విధంగా చేసుకోవచ్చు. అలాగే ఈ సెంటర్ ప్యానెల్లో కూడా చేసుకొని ఇది కూడా చేసుకోవచ్చు. ఒకవేళ అంబ్రెల్లా చేసుకోవాలన్నప్పుడు సెంటర్ ప్యానెల్లో ఒక ఆపోజిట్ కలర్ జాయింట్ పెట్టండి, ఈ సైడ్లో కూడా ఆపోజిట్ కలర్ జాయింట్ పెట్టుకోండి. పెట్టుకుని వీటి మీద పైపింగ్లు కానీ లేస్లు కానీ మీకు నచ్చిన క్రియేటివిటీని దీని మీద చూపిస్తూ అంబ్రెల్లా డ్రెస్ అనార్కలీ టైప్లో కూడా ఆర్డినరీ డ్రెస్ ని కన్వర్ట్ చేయొచ్చు. అలాగే హ్యాండ్స్ విషయంలో కూడా మీకు చెప్పాను కదా, హ్యాండ్స్ విషయంలో కూడా మీకు ఎంత లెంగ్త్ కావాలంటే అంత లెంగ్త్ పెంచుకోండి. ఓకే, హ్యాండ్స్ ని ఇట్లా పెంచుకొని మీకు ఇట్లా పెంచి ఈ కిందన
ఒక స్లిట్ లాంటిది ఏదైనా పెట్టుకోండి, 3/4 కావాలంటే 3/4 కూడా వస్తాయి. లేదు అనుకుంటే చిన్న వీకట్ లాంటిది, ఇలాంటి వీకట్ లాంటిది పెట్టుకోండి. లేదు కింద నుంచి ఒక హోల్ లాంటిది పెట్టండి, పెట్టి లూజ్ పెంచండి. ఇది పెరిగిన తర్వాత మీకు సైడ్, ఇప్పుడు దీనికి ఎలాగైతే ప్యానల్స్ పెట్టామో ఈ సైడ్ కూడా మీకు కావాల్సినంత జాయింట్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఎక్స్ట్రా పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్ గా భుజం దగ్గర అలాగే ఉంటుంది, కిందకి వచ్చేసరికి లూజ్ పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ప్యానల్ పెరుగుతుంది, ఇక్కడ ఈ ప్యానల్ పెరిగింది కాబట్టి దీని కాంబినేషన్ లోని ఇది జాయింట్ పెట్టినా మీకు కనపడదు. ఎప్పుడైనా ఆల్టరేషన్ కావాలి అనుకునేటప్పుడు ఇలా చేసుకోండి. ఇలా చేసుకుంటే మీకు ఎంత లూజ్ అయినా టాప్ రీకన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఓకే, మీ అందరికి అర్థమైందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.